మాస్ మహారాజ్ రవి తేజ ప్యాన్ ఇండియా సబ్జెక్ట్ రాబోతున్న చిత్రం టైగర్ నాగేశ్వరరావు. ఇండియాలోనే అతిపెద్ద దొంగ పేరుగాంచిన సోష్టుగురు నాగేశ్వరరావు టైగర్ నాగేశ్వరరావు ఎలా మారాడు అన్నది ఇందులో చూపించబోతున్నట్లుగా ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ముంబైలో ఏర్పాటు చేసిన ఈవెంట్లో ఈ ట్రైలర్ను విడుదల చేశారు. ఇక ట్రైలర్లో విజువల్స్, రవితేజ యాక్షన్ సీక్వెన్స్, ఆర్ట్ వర్క్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే రవితేజ చెప్పిన డైలాగ్స్ ఇంకో ఎత్తులో ఉన్నాయి. అంటే ముందు కొట్టేసే ముందు వార్నింగ్ ఇవ్వడం నాకు అలవాటు, కొలతలు బాగున్నాయి, మగజాతి మొత్తం కొలతలే చూస్తారు, కాకపోతే అనుభూతి ఆరాధన అని అర్థం లేని భూతులు మాట్లాడతారనే డైలాగ్స్ టీజర్లో పేలిపోయాయి. కొలతలు బాగున్నాయి, మగజాతి మొత్తం కొలతలే చూస్తారు, కాకపోతే అనుభూతి ఆరాధన అని అర్థం లేని భూతులు మాట్లాడతారు. ఇక ట్రైలర్లో జీవి ప్రకాష్ ఇచ్చిన ఆర్ఆర్ఆర్ అదిరిపోయింది. లవ్ యాక్షన్ ఎమోషన్ సీక్వెన్స్లకు సపరేట్గా కుట్టిన బీజియం బాగుంది. ఈ ట్రైలర్ మాత్రం ప్యూర్ గూజ్ బంప్స్ టఫ్లా ఉంది. ఇందులోని ప్రతి ఫ్రేమ్ ఫ్రెష్గానే కనిపించింది. ఇక తెలుగు హిందీ భాషలో రవితేజ సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నాడు. తమిళ కన్నడ మలయాళ భాషల్లో ఈ మూవీని భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు. అక్టోబర్20 ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. టైగర్ ట్రైలర్తో దసరా భార్య మీద అంచనాలు పెంచేశాడు. ఇక బాలయ్య భగవంత్ కేసరి విజయ్ లియో ట్రైలర్స్ వచ్చాక ఈ సినిమా మీద ఎక్కువ వైపు బజ్ ఏర్పడుతుందో చూడాలి. అయితే ఈ సినిమాలో రేణు దేశాయ్ ఒకే ఒక ఫ్రేమ్లో కనిపించింది. చూస్తుంటే రేణు దేశాయ్ పాత్రకు అంతగా ఇంపార్టెన్స్ ఉండదనిపిస్తుంది.